ఇవాళ స్పీకర్ ను కలిసి రాజీనామా లేఖను ఇవ్వబోతున్నారు మాజీ మంత్రి ఇట్ల రాజేందర్. ఇప్పటికే టీఆర్ఎస్ సభ్యత్వానికి రాజీనామా చేసిన ఇట్ల తన వివరణ తీసుకోకుండానే మంత్రివర్గం నుంచి బర్త్డే చేశారని అన్నారు. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం కోసం ఎన్నో సార్లు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశానని చెప్పారు. ఈ నెల 11 తర్వాత బీజేపీలో చేరబోతున్నారు ఇట్ల. ఢిల్లీలో నడ్డా సమక్షంలో ఆ పార్టీ కండువా కప్పుకుంటారు. ఈటల వ్యాఖ్యలపై టీఆర్ఎస్ నేతలు కౌంటర్ ఇచ్చారు. కన్న తల్లి లాంటి పార్టీపై ఈటల అభాండాలు వేశారని విమర్శించారు. పార్టీలో ఉన్నప్పుడు దేవుడు నాడని, బయటికి వెళ్లిన తర్వాత నియంతా దెయ్యమంటున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈటలకు పార్టీలో ప్రభుత్వంలో ఎన్నో పదవులిచ్చి గౌరవించిందని అన్నీ కూడా మర్చిపోయి ఈరోజు నోరు పారేసుకుంటున్నారని విమర్శించారు. బడుగు బలహీన వర్గాలకు చెందిన భూములను ఈటల ఎలా కొంటారని ప్రశ్నించారు. అనామకుడు ఇచ్చిన ఫిర్యాదుపై సీఎం స్పందించారు అంటే అది ప్రజాస్వామ్యం గొప్పదనమని అన్నారు. అనవసరంగా నోరు పారేసుకుంటే సూర్యుడిపై బొమ్మినట్టే అన్నారు టీఆర్ఎస్ నేతలు. ఏపీలో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీలు జరిగాయి. కృష్ణా, శ్రీకాకుళం, అనంతపురం జిల్లాల కలెక్టర్లకు స్థాన చలనం కలిగింది. ఇటీవలే జేసీ హౌసింగ్ పోస్టులను క్రియేట్ చేసిన ప్రభుత్వం ఆయా పోస్టులో పలువురు ఐఏఎస్ అధికారులను నియమించింది. కృష్ణా జిల్లా కలెక్టర్గా జేనివాస్, శ్రీకాకుళం జిల్లా కలెక్టర్గా ఎల్ఎస్ బాలాజీరావు, అనంతపురం జిల్లా కలెక్టర్గా నాగలక్ష్మి నియమించింది ఏపీ సర్కార్. ఇక గ్రామ వార్డు సెక్రటరీ డైరెక్టర్ గా గంధం చంద్రుడు, మైనార్టీ సంక్షేమ శాఖ ప్రత్యేక కార్యదర్శిగా ఇంతియాజ్తో పాటు మొత్తం 13 జిల్లాలకు హౌసింగ్ జేసీలుగా పలువురు ఐఏఎస్ అధికారులకు బాధ్యతలు అప్పగించారు. ఏపీ అమూల్ పాల వెల్లువ ప్రాజెక్టును చేపట్టిన రాష్ట్ర ప్రభుత్వం మరో అడుగు ముందుకు వేసింది. పశ్చిమ గోదావరి జిల్లాలో పాల సేకరణ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తన క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్ గా ప్రారంభించారు. పశ్చిమ గోదావరి జిల్లాలో జగనన్న పాల వెల్లువకు శ్రీకారం చుట్టారు. పాదయాత్రలో పాల రైతుల కష్టాలు చూశాన్ని, లీటర్ పాల ధర కంటే లీటర్ నీళ్ల ధర ఎక్కువగా ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారని తెలిపారు. ఇచ్చిన హామీ మేరకు పాడి రైతుల కోసం అమూల్ ప్రాజెక్టును తీసుకొచ్చామని అన్నారు. అమూల్ సంస్థ ఇప్పటికే చిత్తూరు, వైఎస్ఆర్ అలాగే ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో పాలు సేకరిస్తోంది. ఇప్పుడు పశ్చిమ గోదావరి జిల్లాలో తొలి విడతగా 142 గ్రామాల్లో పాలు సేకరించింది. హైదరాబాద్ టిమ్స్ ను పరిశీలించారు మంత్రి కేటీఆర్. టిమ్స్ లో చికిత్స పొందుతున్న రోగులతో చికిత్స గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. వారి చికిత్సపై వైద్యుల్ని కూడా అడిగి తెలుసుకున్నారు. దేశంలో ప్రతి ఒక్కరికి టీకా అందించాలని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ వేగవంతం చేయాలని గవర్నర్ తమిళిసైకి వినతి పత్రం అందజేశారు. కరోనా బ్లాక్ ఫంగస్ల చికిత్సను ప్రభుత్వం ఉచితంగా అందించాలని కోరారు. వీటిని ఆరోగ్యశ్రీ పథకంలోకి చేర్చి ప్రభుత్వం నైతికతను చాటుకోవాలని అన్నారు. ఈ డిమాండ్స్ ఎజెండాగా 7న అన్ని జిల్లాల్లో సత్యాగ్రహం చేస్తామని వెల్లడించారు. గవర్నర్ తమిళిసైని కలిసి కోవిడ్ పరిస్థితులు వివరించి కాంగ్రెస్ నేతలు బయటకొచ్చాక రాజ్భవన్ దగ్గర ఆసక్తికర దృశ్యం కనిపించింది. కాంగ్రెస్ సీనియర్ నేత కోమటిరెడ్డి, రేవంత్ రెడ్డి ఇద్దరు కూడా పక్కకు వెళ్లి చాలాసేపు మంతనాలు జరిపారు. ఇద్దరి మధ్య ఏం చర్చకొచ్చిందన్నది ఆసక్తిగా మారింది. కాసేపు ఇద్దరు మాట్లాడుకున్నాక తమ మధ్య ఎలాంటి గొడవలు లేవని, ఇద్దరం కలిసే ఉన్నామని చెప్పారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. తెలుగు రాష్ట్రాల హోంశాఖల తీరుపై తెలంగాణ హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. రాష్ట్ర భద్రతా కమిషన్ ప్రజా ఫిర్యాదుల సంస్థ ఏర్పాటులో జాప్యంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. 4 వారాల్లో తమ ఆదేశాలను అమలు చేయాలని ఆదేశించింది. ఒకవేళ అలా చేయలేకపోతే ఇరు రాష్ట్రాల హోంశాఖ ముఖ్య కార్యదర్శులు విచారణకు హాజరవ్వాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. తదుపరి విచారణ జులై 9కి వాయిదా వేసింది తెలంగాణ హైకోర్టు. మరోవైపు తెలంగాణలోని నిర్మల్ జిల్లాలోని చెరువుల్లో ఆక్రమణ తొలగింపులో జరుగుతున్న జాప్యాన్ని తెలంగాణ హైకోర్టు తప్పుపట్టింది. పూర్తిస్థాయి బ్లూ ప్రింట్ సమర్పించాలని మున్సిపల్ కమిషనర్ను ఆదేశించింది. తదుపరి విచారణ జులై 29కి వాయిదా వేసింది. తెలుగు రాష్ట్రాల్లో రుతుపవనాల ప్రభావంతో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. 2 రోజులుగా కురిసిన వర్షాలకు చాలా చోట్ల వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఈదురుగాలులు, వడగండ్లతో కూడిన వర్షం పడడంతో పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. అనంతపురం, నిజామాబాద్, కరీంనగర్ జిల్లాల్లో మామిడి, బొప్పాయి, అరటి పంటలు నేలకొరిగాయి. కర్నూలు జిల్లాలో వేరుశనగ పంట నీట మునిగిపోవడంతో కాయలు చేనులోనే తడిసి పాడైపోతున్నాయి.
ఏపీ సర్కార్ మరో రికార్డు సృష్టించింది. అనంతపురం జిల్లా తాడిపత్రిలో 15 రోజుల్లో కోవిడ్ ఆసుపత్రి నిర్మించింది. సీఎం జగన్ ఆదేశాలతో జర్మన్ హ్యాంగర్ విధానంలో యుద్ద ప్రాతిపదికన ఆసుపత్రి నిర్మించారు. 500 పడకల ఈ ఆసుపత్రిని సీఎం జగన్ ప్రారంభించారు. సీఎం జగన్ 13.5 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటైనటువంటి ఈ ఆసుపత్రికి రాయలసీమ కోవిడ్ బాధితులకు చికిత్స అందించడానికి ఉపయోగపడుతుందని చెప్పారు. ఏపీలో కరోనా కేసులు కొనసాగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 85,311 మందికి కరోనా పరీక్ష నిర్వహించగా 10,413 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. కరోనా కారణంగా 83 మంది మృతి చెందారు. 15,469 మంది కోలుకున్నారు. ఏపీలో ప్రస్తుతం 133,773 యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటి వరకు ఏపీలో 1,96,19,590 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. తెలంగాణలో కరోనా మహమ్మారి తగ్గుముఖం పట్టింది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 136,096 కరోనా నిర్ధారణ పరీక్ష నిర్వహించగా కొత్తగా 2,175 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కోవిడ్ వల్ల మరో 15 మంది ప్రాణాలు కోల్పోయారు. 24 గంటల్లో 3,821 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 30,918 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. జీహెచ్ఎంసీ పరిధిలో కొత్తగా 253 మందికి పాజిటివ్ గా తేలింది. దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 132,364 కేసులు నమోదయ్యాయి. 2,07,71 మంది డిశ్చార్జ్ అయ్యారు. మొత్తం కేసుల సంఖ్య 2,85,74,350కి చేరుకుంది. అటు మరణాలు కూడా తగ్గుతున్నాయి. కొత్తగా 2,713 మంది కరోనాకు బలైపోయారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 3,40,702కు చేరుకుంది. ప్రస్తుతం 16,35,000 యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటి వరకు 22,41,009,448 మందికి వ్యాక్సిన్ ఇచ్చారు. కోవిడ్ 2వ దశ తగ్గుముఖం పడుతుందని, రికవరీ రేటు పెరుగుతుందని ఎవరికి వారు అంచనా వేసుకుంటున్నారు. కొన్ని రోజులుగా కేసులు భారీగా తగ్గుతున్నాయి. ఇదే సమయంలో అంతర్జాతీయ నిపుణులు బాంబు పేల్చారు. థర్డ్ వేవ్ లో చిన్నారులపై మహమ్మారి తీవ్ర దుష్ప్రభావాలు చూపే అవకాశాలున్నాయని హెచ్చరిస్తున్నారు. తెలంగాణలో 30 లక్షల మంది పిల్లలు వైరస్ బారిన పడే ప్రమాదం ఉందని అంచనా వేస్తున్నారు. దీంతో సర్కార్ ఈ ముప్పును ఎదుర్కోవడంపై దృష్టి సారించింది. రాష్ట్రంలో 6 నుంచి 8 వేల మంది చిన్నారులు ఐసీయూలో చికిత్స పొందే ఛాన్స్ ఉందని నిపుణులు భావిస్తున్నారు. మెరుగైన వైద్య సేవలు అందించడానికి సర్కారు ఇప్పటి నుంచే సన్నద్దమవుతోంది. గత ఏడాదిన్నరగా రాష్ట్రంలో తొలి మలి దశల్లో 81,967 మంది పిల్లలు కరోనా వైరస్ బారిన పడ్డారు. ఈ 2 దశల్లో కూడా 1% కూడా ఆసుపత్రిలో ప్రమాదకర స్థితిలో చికిత్స పొందలేదని వైద్య వర్గాలు విశ్లేషించాయి. అయితే జూన్ ఆగస్టు మధ్య ప్రమాదకరమైన మల్టీ సిస్టమ్ ఇన్ఫ్లమేటరీ సిండ్రోమ్ కేసులు పెరిగే అవకాశాలున్నాయని ప్రభుత్వం భావిస్తోంది. సుమారు 1,000 నుంచి 1,200 వరకు ఈ కేసులు నమోదవుతాయని అంచనా వేస్తోంది. 30 లక్షల మంది చిన్నారులు కోవిడ్ బారిన పడినా ఇందులో 24 లక్షల మందికి ఎలాంటి లక్షణాలు ఉండవని నిపుణులు అంచనా వేస్తున్నారు. వారిలోనూ ఐసీయూలో చికిత్స పొందాల్సిన అవసరం పడేవారు సుమారు 6,000 నుంచి 8,000 మంది వరకు ఉండొచ్చని భావిస్తోంది. పదమూడున్నర ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటైన ఆసుపత్రిని మేఘా ఆధ్వర్యంలో నిర్మించారు. కోవిడ్ కష్టకాలంలో ఏపీ ప్రభుత్వానికి అండగా మేఘా సాయం అందించింది. మెయిల్ ద్వారా కేంద్రాలకు అవసరమైనటువంటి ఆక్సిజన్ సరఫరాను కూడా చేయబోతున్నట్టు సంస్థ ప్రతినిధులు ప్రకటించారు. 500 బెడ్ల ఆక్సిజన్ సరఫరాకు 15 mm పైప్ లైన్లను ఏర్పాటు చేశారు. కేరళను తాకిన నైరుతి ఋతుపవనాలు దేశంలో మరికొన్ని ప్రాంతాలకు విస్తరించాయి. కేరళ మీదుగా దక్షిణ కర్ణాటక, ఉత్తర కర్ణాటకలోని పలు ప్రాంతాలు, ఆంధ్రప్రదేశ్ అలాగే తమిళనాడు రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో ఋతుపవనాలు ప్రవేశించాయని వాతావరణ శాఖ తెలిపింది. రేపు అరేబియా తీరం మొత్తం వ్యాపించనుండటంతో ఏపీలోని రాయలసీమ వ్యాప్తంగా ఋతుపవనాలు విస్తరిస్తాయని, భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. సాధారణంగా మహారాష్టకు జూన్ 7 నాటికి నైరుతి ఋతుపవనాలు రావాల్సి ఉండగా ప్రతికూల వాతావరణం కారణంగా ఈ నెల 11న ఋతుపవనాలు మహారాష్ట్రను తాకుతాయని ఐఎండీ తెలిపింది.
ఓటు హక్కు వినియోగించుకోగానే రసీదు అందించే వీవీపాట్ యంత్రాలను కేంద్ర ఎన్నికల సంఘం వినియోగిస్తోంది. అయితే పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో వీవీపాట్లను వినియోగించగా వాటి పనితీరుపై ఈసీ అసంతృప్తి వ్యక్తం చేసింది. వీవీపాట్లు ఖచ్చితత్వం మరోసారి రుజువైందని ఈసీ వెల్లడించింది. జరిగిన 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లోనూ భారీగా వీవీపాట్లను వినియోగించినట్టు తెలిపింది. పశ్చిమ బెంగాల్లో 1492, తమిళనాడులో 1183, అసోంలో 647, పుదుచ్చేరిలో 156, కేరళలో 728 వీవీపాట్లు వినియోగించినట్టు ఈసీ పేర్కొంది. ప్రతి నియోజకవర్గంలో 5 వీవీపాట్లలోని స్లిప్పులు లెక్కించగా ఈవీఎంలు వీవీపాట్లు 100% సరిపోయాయని వెల్లడించింది. కరోనా టీకా రిజిస్ట్రేషన్ల కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కోవిన్ పోర్టల్ అన్ని భాషల్లోకి అందుబాటులోకి వచ్చింది. హిందీతో సహా 10 భాషల్లో రిజిస్ట్రేషన్లు చేసుకునేలా మార్పులు చేసినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఆక్సిజన్ లెవెల్స్ పడిపోవడంతో మళ్లీ ఆసుపత్రిలో చేరాడు భారత అథ్లెట్ మిల్కా సింగ్. దీంతో ఫోన్ చేసి మిల్కా సింగ్ ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్నారు ప్రధాని మోదీ. ప్రస్తుతం తన ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు చండీగఢ్ హాస్పిటల్ వర్గాలు తెలిపాయి. ఇక మే 20న కరోనా బారిన పడిన మిల్కా సింగ్ చికిత్స నిమిత్తం మొహాలీలోని ఫోర్టీస్ ఆసుపత్రిలో చేరాడు. ఆరోగ్యం నిలకడగానే ఉండగా ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. లాక్డౌన్ కారణంగా విమానాలు రద్దయ్యాయి. దీంతో మన దేశంలో చిక్కుపోయిన విదేశీయుల వీసాల గడువును 31 వరకు పెంచింది. ఈ మేరకు కేంద్ర హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. వీసాల గడువు పొడిగింపు కోసం దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదని ప్రకటించింది. వీసాల గడువు దాటిపోయినా ఎలాంటి జరిమానాలు లేకుండా 31 వరకు చెల్లుబాటు అవుతాయని పేర్కొంది. విదేశీయులు దేశం విడిచి వెళ్లే ముందు ఎగ్జిట్ పర్మిషన్ కోసం దరఖాస్తు చేసుకుంటే ఎలాంటి జరిమానాలు లేకుండా అనుమతి లభిస్తుందని హోంశాఖ పేర్కొంది. కరోనా సెకండ్ వేవ్ కారణంగా భారత్కు అనేక దేశాలు విమానాలు రాకపోకలు నిలిపివేశాయి. ఫలితంగా వివిధ దేశాల పౌరులు మన దేశంలో చిక్కుపోయారు. చెన్నై ఎయిర్పోర్ట్ లో భారీగా డ్రగ్స్ పట్టుకున్నారు కస్టమ్స్ అధికారులు. 70 కోట్ల విలువైన 10 కేజీల హెరాయిన్ సీజ్ చేశారు. జోహానిస్బర్గ్ నుంచి చెన్నై వచ్చిన 2 ఆఫ్రికన్ మహిళల నుంచి డ్రగ్స్ ను స్వాధీనం చేస్తున్నారు. ట్రాలీ బ్యాక్ కింది భాగంలో పెట్టి బంగారం తరలించేందుకు యత్నించారు. కస్టమ్స్ అధికారులు గుర్తుపట్టకుండా స్ప్రే కొట్టారు కిలాడీలు. వారిద్దరినీ అదుపులోకి తీసుకున్న కస్టమ్స్ అధికారులు విచారిస్తున్నారు. ఫైజీ నెట్వర్క్ వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్ను కొట్టేసిన ఢిల్లీ హైకోర్టు పిటిషనర్ అయిన జూహీ చావ్లా సహా 3 20 లక్షల రూపాయల జరిమానా విధించింది. ఈ సందర్భంగా కోర్టు వాదనల లింక్ను సోషల్ మీడియాలో ఉంచిన జూహీ చావ్లాపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. న్యాయ ప్రక్రియను అపహాస్యం చేశారని వ్యాఖ్యానించింది. జంతువులపైన తీవ్ర ప్రభావం చూపుతోంది కరోనా వైరస్. తమిళనాడులోని ఓ జూలో కరోనాతో ఒక సింహం మృతి చెందడం కలకలం రేపుతోంది. వండలూర్ అరిగ్నార్ అన్నా జులాజికల్ పార్క్ లో ఈ సంఘటన జరిగింది. నీలా అనే 9 సంవత్సరాల ఆడ సింహం కరోనాకు బలైపోయింది. మొత్తం 11 సింహాల్లో 9 సింహాలకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. లాక్డౌన్ కారణంగా నెల రోజులుగా ఈ జూ మూసి ఉంది. జూ సిబ్బంది మొత్తానికి వ్యాక్సినేషన్ ఇచ్చారు. వారిలో ఎవరికీ కూడా కరోనా సోకలేదు. మరి సింహాలకు కరోనా ఎలా సోకిందనే విషయం అర్థం కాక అధికారులు తలలు పట్టుకుంటున్నారు. సిబిఐ డైరెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన సుబోధ్ కుమార్ జైస్వాల్ తమ దర్యాప్తు సంస్థ ఉద్యోగులపై హాట్ కామెంట్స్ చేశారు. దుస్తుల విషయంలో ఆయన తీసుకున్న నిర్ణయం చర్చనీయాంశంగా మారింది. అధికారులు, ఇతర సిబ్బంది అందరూ కూడా ఫార్మల్ డ్రెస్ వేసుకునే ఆఫీస్ రావాలని, జీన్స్ స్పోర్ట్ షూలు వంటివి వేసుకుని వస్తే ఉపేక్షించబోమని హెచ్చరించారు. ఈ మేరకు ఆదేశాలు కూడా జారీ చేశారు. పురుషులు ఫార్మల్ చొక్కాలు, ప్యాంట్లు, బూట్లు మాత్రమే వేసుకుని విధులకు రావాలన్నారు. ప్రతిరోజు నీట్ షేవ్ తో కనిపించాలని సూచించారు. సిబిఐలో పనిచేస్తున్న మహిళా అధికారులు కూడా చీరలు, సాధారణ చొక్కాలు, సూటు బూట్లు వేసుకుని మాత్రమే రావాలని తెలిపారు. ఆయన ఆదేశాలపై వివాదం రేగుతోంది. కరోనా వ్యాక్సినేషన్ పై పంజాబ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రైవేట్ హాస్పిటల్స్ కు పూర్తిగా టీకా సరఫరా నిలిపివేసింది. కేంద్రం తక్కువ ధరలకు అందించిన టీకాలను ప్రైవేట్ ఆసుపత్రులు ఎక్కువ రేటుకు విక్రయిస్తున్నాయంటూ వచ్చినటువంటి ఆరోపణలతో ఈ నిర్ణయం తీసుకుంది అక్కడి ప్రభుత్వం.
భారతదేశంలో చాలా వికారమైన భాష కన్నడ అంటూ సెర్చ్ రిజల్ట్స్ లో చూపించింది గూగుల్. దీంతో చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు కర్ణాటక ప్రభుత్వం నిర్ణయించుకుంది. పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం కావడంతో ఆ పదాలను తొలగించింది గూగుల్. అంతేకాకుండా ప్రజలకు క్షమాపణ కూడా చెప్పింది. సెర్చ్ రిజల్ట్ ఈ విధంగా వచ్చిందంటే అది తన అభిప్రాయం కాదని వివరించింది. కర్ణాటక, కన్నడ భాష అలాగే సంస్కృతి అటవీ శాఖ మంత్రి అరవింద్ లింపావలి గూగుల్ కు లీగల్ నోటీసులు ఇస్తామని తెలిపారు. రాజకీయ నేతలకు షాక్ ఇవ్వబోతోంది ఫేస్బుక్. ఇకపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే కుదరదు. విద్వేష ప్రసంగాలు, వివక్షపూరిత వ్యాఖ్యలకు కళ్లెం వేసేలా కొత్త రూల్స్ తెచ్చింది. లైన్ దాటితే ఎంతటి వారైనా ఉపేక్షించబోమని తేల్చెప్పింది. కంటెంట్ మోడరేషన్ రూల్స్ నుంచి పొలిటీషియన్స్ కు మినహాయింపు ఇవ్వడంపై సొంత ఉద్యోగుల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ఇటు జర్నలిస్టులు, ప్రజాప్రతినిధులు సైతం ఫేస్బుక్ నిలదీస్తారు. రాజకీయ నేతలకు ఎందుకు మినహాయింపు ఇచ్చారంటూ ప్రశ్నించారు. దాంతో దిగొచ్చిన ఫేస్బుక్ అందరికీ ఒకే రోజు వర్తించేలా కొత్త విధానాన్ని తీసుకొచ్చింది. పైపుల ద్వారా భారత్ లోకి పాక్ స్మగ్లర్లు పంపిస్తున్న 270 కోట్ల విలువైన హెరాయిన్ ను భారత ఆర్మీ స్వాధీనం చేసుకుంది. భారత్ పాకిస్తాన్ అంతర్జాతీయ సరిహద్దు వద్ద రాజస్థాన్ లో ఈ ఘటన జరిగింది. బికనేర్ లోని కాజువాలా ప్రాంతంలో నిన్న భారీ వర్షం కురిసింది. దీన్ని తమకు అనుకూలంగా మార్చుకున్న పాక్ స్మగ్లర్లు పీవీసీ పైపుల ద్వారా భారత్ లోకి పెద్ద ఎత్తున హెరాయిన్ ను పంపించేందుకు ప్రయత్నించారు. అప్రమత్తమైన బీఎస్ఎఫ్ పలగాలు వెంటనే స్మగ్లర్లపై కాల్పులు ప్రారంభించారు. వారు నిర్వహించిన సోదాల్లో 54 ప్యాకెట్లలో 58.6 కేజీల బరువున్న హెరాయిన్ స్వాధీనం చేస్తున్నారు. దాని విలువ 270 కోట్ల రూపాయల వరకు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ ప్రాంతంలో ఇంత పెద్ద మొత్తంలో మత్తు పదార్థాలు పట్టుబడడం ఇదే తొలిసారి. పన్నెండు నుంచి 15 ఏళ్ల వయసు పిల్లలకు ఫైజర్ వ్యాక్సిన్ ఇచ్చేందుకు బ్రిటన్ కు చెందిన మెడిసిన్స్ అండ్ హెల్త్ కేర్ ప్రొడక్ట్స్ రెగ్యులేటరీ ఏజెన్సీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కఠినమైన సమీక్ష నిర్వహించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఏజెన్సీ చీఫ్ జూన్ రెయిన్ వెల్లడించారు. యూరోపియన్ యూనియన్, అమెరికాల్లోనూ ఇలాంటి పరీక్షలు నిర్వహించారు. 12 నుంచి 15 ఏళ్ల పిల్లలపై నిర్వహించిన క్లినికల్ ట్రయల్ డేటాను క్షుణ్ణంగా పరిశీలించినట్లు తెలిపారు. ఫైజర్, బయోఎన్టెక్ కోవిడ్ వ్యాక్సిన్ ఈ వయసు పిల్లలకు పూర్తి సురక్షితమని గుర్తించినట్టు ప్రకటించారు. వ్యాక్సిన్ వల్ల కలిగే ముప్పు కంటే ప్రయోజనాలే అధికంగా ఉన్నాయని జూన్ రెయిన్ తెలిపారు.